మాచర్లలో మేధావుల మౌనం భయం వలన ప్రజలకు తీవ్ర నష్టం. మాచర్ల నియోజకవర్గంలో ఉన్న మేధావుల మౌనం భయం వలన నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టదాయకమని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వలన ప్రజలకు నష్టం వస్తే అందరం కలిసి సమష్టిగా పోరాడితేనే పరిష్కారం ఖచ్చితంగా అవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి జీవి సత్యనారాయణ, గాదె పుల్లారెడ్డి, వంగపాటి నాగరాజు పాల్గొన్నారు. ముఖ్యంగా మన మాచర నియోజకవర్గంలోని మేధావులు వారి మౌనం వారి భయం నియోజకవర్గంలో సమాజానికి చాలా రాబోయే మరింత కష్టాలు తెప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఈ సమస్య వాళ్ళకి రేషన్ కార్డు పోయింది, వాళ్ళ టీడీపీ వాళ్ళు మనకేం కాదు, వాడికి పెన్షన్ పోయింది, వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు నాకేం కాదు, మన ఇంట్లో గోడ కొట్టేశారు మున్సిపాలిటీ వాళ్ళు నాకేం కాదు నా సమస్య కాదు అనే ఉద్దేశంతో ఉంటాడు. కానీ ఇదే సమస్య రేపు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ, మీ ఇంట్లో ఉన్న మహిళలు కానీ, మీ ఇంట్లో మీకు కానీ అలాంటి సమస్య మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు బయటికి వచ్చి ప్రశ్నించడం కానీ పోరాటానికి సహకారం చేయకపోతే రాబోయే రోజుల్లో అదే సమస్య మీ ఇంట్లో వచ్చినప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ ఇంటి వాళ్ళు కానీ ఎవరు మీరు సహకరించే అవకాశం ఉండదు. కాబట్టి పాత్ర నియోజకవర్గ ప్రజలారా, మీరు మేలుకోండి, ముఖ్యంగా మేధావులు మౌనాన్ని వీడండి, మౌనాన్ని దూరం చేసుకోండి, భయాన్ని వదలండి, బయటకు వచ్చి ప్రశ్నించండి. తోటి వారి సమస్యల కోసం మీ సమస్యల కోసం పోరాటం చేయండి, లేకపోతే రాబోయే రోజుల్లో దుర్భరమైన జీవితం మీరు అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ప్రతి కుటుంబానికి కూడా వచ్చే అవకాశం తెలియజేస్తున్నాం.